నమస్తే, మై సెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రపంచ యోగా డే, ఆసనాలతో అబ్బురపరిచిన చిన్నారులు. స్మార్ట్ సిటీ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు, టవర్ సర్కిల్ పనుల ఆలస్యంపై మేయర్ వివరణ. కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారికి పద్మశారీల చీర సారే సమర్పణ. కొనసాగుతున్న అంగారిక టౌన్షిప్ ప్లాట్ల వేలం, రెండో రోజు రెసిడెన్షియల్ ప్లాట్లకు భారీ ధర. ఇక వార్తలోని అంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగా విశిష్టతను వివరించారు పలువురు వక్తలు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో పారమిత, మానేరు విద్యా సంస్థలతో పాటు పలు సంస్థల్లో ఆసనాలు వేసి ప్రాముఖ్యతను వివరించారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. ఆయుష్ డిపార్ట్మెంట్, నెహ్రూ యువ కేంద్ర, పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కర్ణన్ సిపి సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆసనాలు వేయడంతో పాటు ప్రాముఖ్యతను వివరించారు. యాంత్రిక జీవనంలో అనేక ఒత్తిడులకు గురవుతున్నారని, తద్వారా మానసిక శారీరక రుగ్మతలకు లోనవుతున్నారన్నారు. యోగా చేయడం ద్వారా వాటిని నివారించవచ్చని అన్నారు. యోగాకు తారతమ్యం లేదని, శారీరకంగా మానసికంగా ఫిట్ కావడం కోసం యోగాను ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన అవసరం ఉందన్నారు. అనంతరం పతంజలి యోగా కమిటీ కోఆర్డినేటర్ ముత్యాల రమేష్ జాతీయ ప్రోటోకాల్ నిర్వహించగా జిల్లా అధికారులు ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సంజీవ్ కుమార్, డిప్యూటీ నోడల్ ఆఫీసర్లు డాక్టర్ విశ్వంబర్, డాక్టర్ రజిత, స్పిరిచువల్ మెంటల్ నేషనల్ టాస్క్ ఫోర్స్ చైర్పర్సన్ డాక్టర్ పి కిషన్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట్రాంబాబు, మెప్మా పిడి బి రవీందర్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజవీరు పాల్గొన్నారు. చెప్పారు, మన బయట వెళ్ళడం తక్కువైంది, బాడీని కదలడం తక్కువైంది. దానికోసం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రత్యేకంగా యోగా బ్రేక్, ఓయి బ్రేక్ అని చెప్పి ఒక మొబైల్ యాప్ కూడా దానికోసం ప్రత్యేకంగా చేయడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా మీరు కంటిన్యూస్గా మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్లో చైర్లో కూర్చోవడం లేదన్నా డెస్క్టాప్ ముందు కూర్చోడం మానేసి ఆ ఓయి బ్రేక్ యాప్ని వాడాల్సి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తయారు చేసిన మొబైల్ యాప్, ఇలా మన వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మినిమం ఒక రోజుకు 2-3 అవర్స్ స్పెండ్ చేస్తున్నాం. అది మానేసి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఈ ఓయి బ్రేక్ యాప్లో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా మంచి యాప్ అది. దాని ద్వారా మనకు కొంచెం మన కంటిన్యూస్గా మన కూర్చున్న వల్ల వీ లావ్ డిస్క్ ప్రాబ్లం వస్తుంది, స్పాండిలోసిస్ ప్రాబ్లం వస్తుంది, అదన్నీ షార్ట్అవుట్ చేయాలన్నా యోగా ఇస్ ద ఓన్లీ వే. సో యోగా అనేది, దానికి ఎంత చెప్పినా నిష్ణాతులు అందరూ చెప్పారు మన జీవన విధానంలో ఒక భాగం కావాలని, అది గ్యారంటీగా కరెక్టు. ఇప్పటి వరకు మేము ఎంతసేపు ఉన్నప్పుడు ఆ బాసిన్ బట్ట వేసుకుని అట్లా కూర్చున్నారో అదే చాలా గ్రేట్. ఎంత ఎనర్జీ ఉందో వాళ్ళ దగ్గర. మేమేదో పెద్ద పోలీసులు, పెద్ద ఫిట్ లేకపోతే ఫైరర్స్, పెద్ద 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 లాఠీ ఛార్జీలు పెద్ద పెద్ద అనుకుంటాం, కానీ రియల్గా ఇంత స్టామినా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా ఉండాలంటే చాలామందిని చూస్తే చక్కని ఫ్లాట్ బెల్లి, చక్కగా ఎంతో ప్రశాంతమైన దీంట్లో మైండ్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ టైప్లో ఉంటారు. బేసిక్ వచ్చిన ఒకటే, మనం తప్ప, మానవులు తప్ప ప్రతి జీవి, అది నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ కానీ, న్యాచురల్ ఫుడ్ తింటుంది. Ever since they started practicing yoga every day, I can see their energy level increased. I can see that changed.
their outlook, their confidence level and their health level. So this is something which is not very extreme, it's not very strenuous exercise. So it is not like 5 km running or extreme heat workout that we do in gym, because probably that has its own limitation. It cannot cater to the entire strata of the society. జిల్లా యోగా సంఘం మానేరు విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంకమ్మ తోటలోని సాయి మానేరు పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యోగా లాంటి వ్యాయామాన్ని తప్పకుండా నిత్యం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం యోగా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా యోగా క్రీడలో జిల్లాకు అరుదైన రికార్డు ఉందని, ఇక్కడి క్రీడాకారులు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన వారు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి కీర్తి రాజవీరు, జిల్లా యువజన అధికారి వెంకట్రాంబాబు, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి కనకం సమ్మయ్య, మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, యోగా కోచ్లు కిష్టయ్య ప్రదీప్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లాకు చెందిన పలువురు యోగా క్రీడాకారులు చేసిన యోగా విన్యాసాలు ఆహుతులను అలరించాయి. గండ బెండురాసనం, దండాసనం, వయాగ్రాసనం, కోకిలాసనం, నీరాలంబన చక్రాసనం, కృష్ణ వృచ్చికాసనం, పూర్ణ శిలాభాసనం, ఓంకారాసనం లాంటి యోగాసనాలు అబ్బురపరిచాయి. 2021-22 సంవత్సరానికి గాను జిల్లాలో యోగా క్రీడలో పలు కేటగిరీలలో రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన చేసి జాతీయ స్థాయికి ఎంపికై జాతీయ పోటీలో రాణించిన పలువురు క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈరోజు అందరం కూడా దాదాపు 128 దేశాల్లో ఈరోజు యోగా పండుగని గొప్పగా చేసుకుంటా ఉన్నాం. అంటే యోగా వల్ల కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరము, మనస్సు, మెదడు ఈ మూడు సమైక్యంగా పనిచేసి ఆత్మశుద్ధి జరిగేది కేవలం యోగ ద్వారా మాత్రమే. అందుకనే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వారి నిత్య జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. యోగా అనేది కేవలం స్పిరిచువల్ కాదు, అది ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్, ఈ మూడు కలగలిపినటువంటి కార్యక్రమమే యోగా. ప్రపంచంలో ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క వ్యక్తి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అండ్ రిలీజియన్, ప్రతి ఒక్కరు దీని యోగాసనాలు వేసుకొని ఆరోగ్యం కాపాడుకునేటువంటి ఒక చక్కటి సాధనం ఇది. ప్రతిరోజు కనుక నిత్యం ప్రతి వాళ్ళు మనం యోగా చేసుకుంటూ కనుక ఉంటే ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం, ఒక మానవ వికాసం కూడా జరగడానికి పిల్లలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఈ యోగా క్రీడ. నగరంలోని పారమిత విద్యాసంస్థల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసనాలు వేసి ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న ఆసనాలు వేసి ఆదర్శంగా నిలిచారు. మారుతున్న కాలంలో అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నారని, వాటిని జయించేందుకు యోగా చక్కని మార్గమని తెలిపారు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఆసనాల ద్వారా అపార జ్ఞానాన్ని ఆర్జించారని గుర్తు చేశారు. లింగ ప్రాంతీయ భేదం లేకుండా అన్ని వర్గాల వారు ఆసనాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ప్రసూన, రష్మిత, వినోద్రావు, రాకేష్, అనుకర్రావు, విఎంఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. And you get focus, you get attention, both parts of the brain are activated, nerves are activated. బీజేపీ యోగా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కరీంనగర్లోని శక్తి కేంద్రాల్లో యోగా డేను నిర్వహించారు. ఇందులో భాగంగా కాపువాడ హైస్కూల్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొని యోగా శాస్త్రంపై వివరించారు. మానవాళికి సనాతన ధర్మం ఇచ్చిన గొప్ప బహుమతి యోగాని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ వాసుదేవరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బల శ్రీనివాస్, ఈస్ట్ జోన్ అధ్యక్షులు ఆవధూర్తి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, లక్కాకుల మునిందర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో.
ఇక్కడ కూడా ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక ఈ హై స్కూల్ ఈ స్కూల్ గ్రౌండ్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఆల్ ఫోర్స్ ఈటెక్నో స్కూల్లో ప్రపంచ యోగా డే నిర్వహించారు. ఈ వేడుకలకు ఆ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. యోగా వల్ల ఆరోగ్యంతో పాటు ప్రశాంతత, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగా ఉత్సవాలలో, కళాశాలల్లో పలు ప్రతిభ పాఠవ పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్ టవర్ సర్కిల్ అభివృద్ధి పనులు క్వాలిటీతో త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మేయర్ సునీల్ రావు. పనుల ఆలస్యంపై ఇప్పటికే 4 నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ ఫసాడ్లో భాగంగా భవనాల ఎలివేషన్ తొలగించాల్సి ఉందని, సహకరించాలని యజమానులను కోరుతున్నట్టు తెలిపారు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు మేయర్ సునీల్ రావు. టవర్ సర్కిల్ ప్రాంతంలో స్మార్ట్ సిటీ పనుల ఆలస్యానికి పలు కారణాలున్నాయని తెలిపారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో పాటు ఫసాడులో భాగంగా భవనాల ఎలివేషన్ తొలగింపుకు యజమానులు ముందుకు రావడం లేదన్నారు. కాంట్రాక్టర్కు ఇప్పటికే 4 నోటీసులు ఇచ్చామని, నిర్లక్ష్యం చేసిన వారెవరైనా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2019 ప్లాన్ ప్రకారమే టవర్ సర్కిల్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. నగరంలో స్మార్ట్ సిటీ కాకుండా 900 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 900 కోట్ల రూపాయల నిధులు ఈ స్మార్ట్ సిటీ కాకుండా కరీంనగర్ నగరానికి ఇప్పటివరకు రావడం జరిగింది. దానిలో దాదాపుగా సగం వరకు పనులు కంప్లీట్ అయిపోయినాయి, మిగతా సగము వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ కింద చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పటికీ కరీంనగర్ నగరంలో తిరుగుతున్న ప్రజలకు, నివసిస్తున్న ప్రజలకు, అదేవిధంగా నగరానికి వచ్చిపోయే వాళ్లకు అందరికి కూడా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. చాలా గొప్పగా నిర్మాణం చేసుకొని కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్చే విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో చాలా వరకు పనులు కంప్లీట్ అయినాయి. ప్యాకేజ్ 1 రోడ్స్ కానీ, ప్యాకేజ్ 2 రోడ్స్ కానీ, ప్యాకేజ్ 3 రోడ్స్ కానివ్వండి, అంతేకాకుండా జ్యోతిబాబులే గ్రౌండ్ కానివ్వండి, అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలు కానివ్వండి, చాలా వర్క్స్ కూడా పూర్తి అయిపోయి కొన్ని వివిధ దశలు ఉన్నాయి. పనుల గురించి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, వివాదం లేదు. గౌరవ కార్పొరేటర్స్ ఎక్కడ కూడా దగ్గరుండి మరి దాని కింద జరిగే పనులను వారు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ మరి పనులు సాఫీగా జరిగే విధంగా, పనులు క్వాలిటీ పరంగా జరిగే విధంగా ఎప్పటికెప్పుడు గౌరవ మంత్రి గారి సలహా సూచనల మేరకు పనులు నిర్వర్తిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఈ మిగతా వివిధ దశల్లో ఉన్నటువంటి పనులు కూడా పనులు పూర్తి చేయించేందుకు మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నేతలు ఘన నివాళులర్పించారు. నగరంలోని మదీనా కాంప్లెక్స్ చౌరస్తా వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మేయర్ సునీల్ రావు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జయశంకర్ మన మధ్య లేకపోయినా వారి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నీతికుంట యాదయ్య, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మరి కరీంనగర్లోని వారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి మరి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. 18 ఏళ్ల వయసులోనే మరి తెలంగాణ మూమెంట్లో మరి ప్రారంభం స్టార్ట్ చేసి మళ్ళీ ములికి గోబ్యాగ్ నుంచి మొదలుకొని ఇడ్లీ సాంబార్ గోబ్యాగ్ వరకు స్టార్ట్ చేసి 62 నుంచి 69 వరకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి 69 తర్వాత కూడా మరి తెలంగాణ సాధించే ద్వారా కూడా ఎక్కడ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనా కూడా సార్ ముందుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వారికి మరి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించడం కానీ, తెలంగాణ గురించిన విశిష్టతలు వారికి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క గొప్పగా వారు త్యాగం చేసినటువంటి వారు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి అదేవిధంగా 2001లో మరి కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత మరి పూర్తి స్థాయిలో కేసీఆర్ గారికి మరి వారి సలహాలు, సూచనలు, వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి పోరాడేటువంటి గొప్ప మరి మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి.
కరీంనగర్ జ్యోతినగర్ వెంకటాద్రి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు కొనసాగుతున్న వేడుకల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుచినారూరు సాంప్రదాయం మేరకు పద్మశాలీలు ఊరేగింపుగా ఆలయం వరకు వచ్చి అర్చకులకు కానుకలను అందజేశారు. నగరంలోని 59వ డివిజన్ జ్యోతినగర్ వెంకటాద్రి కాలనీ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వితీయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మంగళవారం వేడుకల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, మోహిని ఉత్సవం, గరుడ వాహన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని పద్మశాలీలు అమ్మవారికి కానుకలు సమర్పించారు. జ్యోతినగర్ 59వ డివిజన్లో గోదా సమేత మహాలక్ష్మి సమేత గోదా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా గత 4 రోజుల నుంచి బ్రహ్మోత్సవ ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఆలయ కమిటీ ఈ డివిజన్ పెద్దలందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పద్మశాలి సంఘం వారు సారే తీసుకురావడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకు వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారికి సారేను సమర్పించడం జరుగుతూ ఉంది. కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా రేపు కళ్యాణ వేడుక జరగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవార్లకు కానుకలు సమర్పించారు. మంకమ్మతోట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కోలాటాలు, డప్పు చప్పుల మధ్య జ్యోతినగర్ వెంకటాద్రి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, కార్పొరేటర్లు గంధె మాధవి, పెద్దపల్లి జితేందర్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు, పోపా జిల్లా కార్యదర్శి గోలి వినోద్, సుడా డైరెక్టర్ బంగర రవీందర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్లో శ్రీ గోదాదేవి సమేత మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమవుతూ ఉన్నాయి. చాలా బ్రహ్మాండ జరుగుతూ ఉన్నాయి. స్థానిక కార్పొరేటర్ గంధ మాధవి మహేష్ ఆధ్వర్యంలో, స్థానిక చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏరియాలో చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. ఇందుకు కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈరోజు పద్మావతి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా తిరుచందూరులో ఏ రకంగా అయితే పద్మశాలీలు సారీ సమర్పిస్తారు, అదే పద్ధతిలో ఈరోజు కరీంనగర్ ప్రాంత పద్మశాలి అందరికీ కలిసి అమ్మవారికి సారీ సమర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. తిరుపతి తిరుచాపూర్లో జరుగుతున్నటువంటి పద్మశాలీల అమ్మవారు అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారు మా పద్మశాలీల ఆడపడుచు కాబట్టి ఏదైతే తిరుచాపూర్లో జరుగుతున్న సాంప్రదాయం ప్రకారం కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, అలాగే సారే చీరే కుస్తే మట్టల కార్యక్రమం ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. ఇందులో మా అత్యధికంగా మా పద్మశాలి కులస్తులు పాల్గొన్నందుకు వారికి ముఖ్యంగా శుభాకాంక్షలు, ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గ్రామ దేవతల ప్రతిష్ట ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 4వ రోజు మంగళవారం పోచమ్మ బొడ్రాయి బోనాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీపీ కేతిరెడ్డి వనిత, దేవేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని మహిళలందరూ బొడ్రాయి వద్దకు చేరుకొని ఓడిబియ్యం సమర్పించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుండ్ర నీలమ్మ రాజయ్య, ఎంపీటీసీ వేల్పుల మమత, ఉప సర్పంచ్ కేతిరెడ్డి తిరుపతి రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే భూలక్ష్మి సమేత, శ్రీ మహాలక్ష్మి సమేత ప్రతిష్టాపన సందర్భంగా
గ్రామంలో తిరుమాపూర్ గ్రామంలో అందరూ ప్రజలందరూ పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది. అలాగే అదే రోజు సాయంత్రము బొడ్రాయి తల్లికి కూడా పోచమ్మ బోనాలు సమర్పించుకోవడం జరిగింది. అందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, పిల్ల పాపలు అందరూ ఆయురారోగ్యంతో అందరూ ఉండాలని, ఊరికి పట్టిన దృష్టి దోషాలని తొలిపోవాలని అందరూ కోరుకోవడం జరిగింది. ఊరంతా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. బంధుమిత్రులతో ఆడబిడ్డలతో ఊరంతా కలకలలాడుతూ నిండుగా అందరూ హ్యాపీగా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. రాజీవ్ స్వగృహ వేలంపాటకు మంచి స్పందన వస్తుంది. ఎక్కువ ధరకు పాడి అంగారిక టౌన్షిప్ ప్లాట్లను సొంతం చేసుకుంటున్నారు. నిన్న తొలి రోజు మొత్తం 50 ప్లాట్ల వేలం ద్వారా 21 కోట్ల ఆదాయం వచ్చింది. రెండవ రోజు మంగళవారం రెసిడెన్షియల్ ప్లాట్లకు అదే తరహాలో ధర పలుకుతోంది. స్క్వేర్ యార్డుకు 11,600 నుండి 13,900 రూపాయల వరకు ధర పలికింది. రాజీవ్ స్వగృహ ప్లాట్లకు తొలి రోజు ఉన్నంత డిమాండ్ రెండవ రోజు లేకుండా పోయింది. కరీంనగర్ వాసరా గార్డెన్లో అంగారిక టౌన్షిప్ ప్లాట్ల వేలం కొనసాగుతుంది. రెండో రోజు మంగళవారం రెసిడెన్షియల్ ప్లాట్లకు వేలం వేశారు అధికారులు. జిల్లా కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యామ్ ప్రసాదలాల్ సమక్షంలో వేలంపాట నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని అంగారిక టౌన్షిప్లో రెసిడెన్షియల్ ప్లాట్లకు వేలంపాటలు కొనసాగాయి. స్క్వేర్ యార్డుకు 6,000 రూపాయల చొప్పున కేటాయించగా 11,000కు పైగా ధర పలుకుతుంది. మీరు బిడ్డింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు బిడ్డింగ్ మీరు స్టార్ట్ చేసినట్టు నిలబడి మీ 8,100 కూడా చెప్పండి. 8,100 8,500 8,700 9,200 చెప్పారు. 11,500 ప్లాట్ నెంబర్ 2 అండి. 72 అంగారిక ప్లాట్ల వేలం తొలి రోజు నిన్న సోమవారం భారీ స్పందన వచ్చింది. మొత్తం 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా 21,08,00,000కు పైగా ఆదాయం వచ్చింది. నిన్న నిర్వహించిన వేలంలో 873 మంది పాల్గొన్నారు. 11 కమర్షియల్ ప్లాట్లు, 39 రెసిడెన్షియల్ ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఫుట్పాత్ రోడ్లపై అమ్ముతున్న చిరు వ్యాపారాలను తొలగించారు ట్రాఫిక్ పోలీసులు. కరీంనగర్ వెంకటేశ్వర టెంపుల్ ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్లో రోడ్డుపై ఏర్పాటు చేసిన వ్యాపారాలను అక్కడి నుంచి తొలగించారు. ట్రాఫిక్ సిఐ తిరుమల్ ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపైన ఫుట్పాత్లపైన వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. మున్సిపల్ గుర్తించిన ప్రాంతాలలోనే కూరగాయలు పండ్లను అమ్ముకోవాలన్నారు. ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. మీరే తిడతారు, మేమేం తిడతాం. కరీంనగర్ 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్ సొంత డబ్బులతో కుట్టించిన దుస్తులను మున్సిపల్ సిబ్బందికి అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్తో కలిసి మేయర్ సునీల్రావు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేసే అటెండర్లకు ప్రోత్సహించే విధంగా కార్పొరేటర్ సాగర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మరో కార్పొరేటర్ బుచ్చిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. మరి మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్స్ అందరికీ కూడా మరి ఈరోజు నూతన బట్టలు, వారి యూనిఫామ్స్ మన కార్పొరేట్ జంగిల్ సాగర్ గారు
మరి వారి సొంత నిధులతోటి మరి వారికి ఇవ్వడం జరిగింది. మరి మున్సిపల్ పక్షాన ప్రతి సంవత్సరం ఆనవాయిపకాలు ఇస్తున్నప్పుడు కూడా మరి అతను తన వంతు బాధ్యతగా తన వంతు మరి మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్న ఆఫీస్ సంబంధించిందని కూడా మరి సొంత డబ్బులు వెచ్చించి మరి ప్రతి ఒక్కరికి కూడా రెండు డ్రెస్సులు మరి కుట్టించి స్టిచ్చింగ్ ఛార్జెస్తో సహా కుట్టించి ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే కార్పొరేషన్ ప్రతిరోజు కూడా ఆఫీస్కి వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ఛాంబర్ దగ్గర ఉండే ఆఫీస్ సబ్బాండెంట్స్ నా ఛాంబర్ దగ్గర కానీ కమిషనర్ గారి ఛాంబర్ దగ్గర కానీ కమిషనర్ మన మున్సిపల్ కార్పొరేట్ ఛాంబర్ దగ్గర కానీ ఇతర అధికారుల ఛాంబర్ దగ్గర ఉండే ఆఫీస్ సబ్బాండెంట్స్ అందరికీ కూడా రోజు అందరూ కలుస్తూ ఉంటారు కాబట్టి మరి వారి యొక్క వారికి మనసుకు వచ్చిన ఆలోచన ప్రకారం మరి వారందరికీ కూడా నూతన బట్టలు ఇవ్వాలని ఆలోచించబట్టి మరి ఇచ్చేందుకు మరి సాగర్ గారికి ఉదయపూర్వకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎట్టకేలకు ప్రభుత్వ ఉపాధ్యాయుల పరస్పర బదిలీలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1260 మంది టీచర్లకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కాగా 3000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మందికి పరస్పర బదిలీలయ్యాయి. మరో 12 మంది టీచర్ల విషయమై పెండింగ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పరస్పర బదిలీలు అయిన వారు సర్వీస్ సీనియారిటీని కోల్పోవలసి వస్తుంది. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. సర్వీస్ కోల్పోకుండా పరస్పర బదిలీలకు అవకాశాలు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేకుండా పోయింది. ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 71 మందికి పరస్పరం బదిలీలు కాగా వారు డీఈఓ ఆఫీసులో రిపోర్టు చేయనున్నారు. మిగతా 225 మంది టీచర్లు కోర్టులోని కేసు తీర్పు కోసం వేచి చూస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హుండీ ఆదాయం 22,52,488 రూపాయలు. ఆలయంలోని 25 రోజుల హుండీని సిబ్బంది లెక్కించగా కోటికి పైగా నగదుతో పాటు 157 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 12 కిలోల 600 గ్రాముల వెండి కానుకలు రూపంలో సమకూరాయి. ఆలయ ఈవో ఎల్ రమాదేవి పర్యవేక్షణలో సీసీ కెమెరాల మధ్య హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శంకపల్లి హరికిషన్, శ్రీనివాస్, జయకుమారి సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రపంచ యోగా డే, ఆసనాలతో అబ్బురపరిచిన చిన్నారులు. స్మార్ట్ సిటీ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు, టవర్ సర్కిల్ పనుల ఆలస్యంపై మేయర్ వివరణ. కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారికి పద్మశాలీల చీర సారే సమర్పణ. కొనసాగుతున్న అంగారిక టౌన్షిప్ ప్లాట్ల వేలం, రెండో రోజు రెసిడెన్షియల్ ప్లాట్లకు భారీ ధర. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.
మేము లోకల్ మాడ్డా కరీంనగర్.